గుడ్ మార్నింగ్ నేను సరిత ఈరోజు ప్రముఖ వార్తాపత్రికల్లో పత్రికల్లో ఉన్న హెడ్లైన్స్ చూద్దాము ముందుగా ఈనాడు ఒకరి నుంచి ఇరవై రెండు మందికి వైరస్ సూర్యాపేటలో మరోసారి కోవిడ్ కలకలం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరోసారి కోవిడ్ కలకలం రేగింది తాజాగా ఒకరి ద్వారా సమీప బంధువుల్లో ఇరవై మందికి కరోనా సోకింది తృణం కాదది ప్రాణం రోజుకు వంద గ్రాములతో రోగనిరోధక శక్తి గుప్పెడు గుంజలతో గంపెడు ఆరోగ్యం జాతీయ తృణధాన్యాల పరిశోధన సంస్థ ఎంఐఎంఆర్ డైరెక్టర్ విలాస్ కే తొనాపి తిండి కలిగితే కండ కలదోయ్ అన్నారు గురిజాడ కానీ ఎలాంటి భోజనం మనకు అండ ఈ ప్రశ్నకు సమాధానాల్లో అన్నిటికంటే ముందు వరుసలో వినిపిస్తుంది కనిపిస్తుంది తృణధాన్యాలు డెబ్బై లక్షల మందికి టీకాలు ఇవ్వడమే సవాలు ఐదు లక్షల మందికి పంపిణీలో మాత్రమే స్పష్టత యాభై ఏళ్ళు పైబడిన వారిని గుర్తించడంలో చిక్కులు జాతీయ ప్రవేశ పరీక్షలకు వేలాయే ఇప్పటికీ దరఖాస్తులు నింపేటప్పుడు జాగ్రత్తలు అవసరం అమెరికా కలకలపై ఆశానిపాతం హెచ్ వన్ బి వీసాలపై మరో మూడు నెలల నిషేధం ట్రంప్ తాజా నిర్ణయంతో జాతీయ నిపుణులపై ప్రభావం ఆందోళన శిబిరంలో అసువులు బాసిన అన్నదాత మృతదేహం వద్ద నివారులు అర్పిస్తున్న రైతు సంఘాల నేతలు తేల్చకుంటే తీవ్రపోరు తేదీ చర్చల్లో పరిష్కరించాల్సిందే హర్యానాలో మాల్స్ పెట్రోల్ బంకులు మూసేస్తాం ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తాం కేంద్రానికి రైతు నేతల అల్టిమేటం గుండెపోటుతో రైతు మృతి రోడ్డు ప్రమాదాలపై కఠినాస్త్రం వ్యక్తి మరణానికి కారణమైతే పదేళ్ల జైలు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు పోలీసులు నిర్ణయం టీకాకు ఓకే కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థకు సిఫార్సు చేసిన నిపుణుల బృందం త్వరలోనే కోవాక్సిన్ కు ఇప్పుడు సాక్షి చూద్దాము బీజేపీలో చేరత టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఆ పార్టీని కాంగ్రెస్ లోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతారు అన్నదమ్ములమైన రాజకీయ అభిప్రాయాలు వేర్వేరే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజాగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కరోనా కన్ఫ్యూజన్ టీకా లబ్ధిదారుల జాబితా తయారు చేయడం సవాలే ఇప్పటికే వైద్య సిబ్బంది జాబితాకే పరిమితమైన వైనం మిగిలిన వారి జాబితాపై మొదలు కాని ప్రక్రియ నేడు అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి రెండున అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ చేపడుతోంది ఈ కార్యక్రమానికి డబ్ల్యూహెచ్ఓ సహకారం అందిస్తున్నాయి సూర్యపేటలో మందికి పాజిటివ్ అంతక్రియలకు వచ్చి రెండిళ్లలో ఉన్న బాధితులు క్షయ బాధిత వ్యక్తిలో తొలుత వైరస్ లక్షణాలు ఆపై మిగిలిన వారికి వ్యాప్తి వీసాలపై నిషేధం పొడిగింపు పదిహేనే కనిష్టానికి ఉష్ణోగ్రతలు ఢిల్లీని వణికిస్తున్న చలి టీకా వచ్చేసింది ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ కి అత్యవసర అనుమతి కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫారసు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్న తుది ఆమోదం ఇప్పటికే టీకా తయారీలో నిమగ్నమైన పూణే సంస్థ సిరం ఇన్స్టిట్యూట్ ఇక టీకాల కార్యక్రమానికి మార్గం సుగమం జనవరి ఆరు నుంచి వ్యాక్సినేషన్ కొత్త ఏడాది తొలి రోజే దేశ ప్రజలకు శుభవార్త ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో ముప్పై కోట్ల మందికి టీకా వెయ్యాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది చర్చల విఫలమైతే తీవ్ర నిర్ణయాలు ఫైజర్ వ్యాక్సిన్ఓ గ్రీన్ సిగ్నల్ ఒక వెయ్యి డెబ్బై ఆరు కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇరవై నాలుగు వేల కోట్లు రాష్ట్రంలో భారీగా నాలుగు వరుసల రోడ్లు నిర్మించనున్న కేంద్రం మరో మూడు వేల కోట్లతో మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు రోడ్ల విస్తరణ ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టేల ప్రణాళిక భూసేకరణ వేగంగా జరపాలి అంటూ రాష్ట్రానికి సూచన పారిశ్రామిక వృద్ధికి బాటలు వేసేందుకు భూసేకరణ వేగంగా జరిగితే రంగు మారిన దూదిబతుకు అదునకు పడిన వర్షాలకు కలకలలాడిన పత్తి చేలు అదే వరుణుడి ఆగ్రహంతో చింద్రమయ్యాయి దీంతో సగానికి పైగా దిగుబడి తగ్గగా సిపిఐ అధికారులు తేమ శాతం ఎర్రబారిందని కొర్రీలు పెట్టిన కొనుగోలు చేయకపోవడంతో వచ్చిన కాడికి అమ్ముతున్నారు ఒకదాని వెంట మరోదాన్ని ఢీకొట్టి ఉప్పల్ వద్ద లారీ భీభత్సం ద్విచక్ర వాహనదారుడి మృతి శరీరం రెండు ముక్కలు ఆరుగురికి గాయాలు ధ్వంసమైన పలు వాహనాలు పరారీలో లారీ డ్రైవర్ ఎమ్మెల్సీ చల్లాయికలేరు కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూత రాజకీయాలు కళారంగంలో ప్రత్యేక స్థానం ఏడింటికి ఒకేసారి ఏప్రిల్ మేలో ఏడు పురపాలికలకు ఎన్నికలు వార్డుల డిలిమిటేషన్ రిజర్వేషన్ల ఖరారు చేయాలని ప్రభుత్వానికి ఎస్ఈసీ లేఖ మార్చి ఏప్రిల్లలో గ్రేటర్ వరంగల్ ఖమ్మం అచ్చంపేట సిద్దిపేట కౌన్సిల్ల గడువు పూర్తి ఇప్పటికే పెండింగ్లో కొత్తూరు ఎన్నికలు సాక్షి ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాము సూర్యాపేటలోని యాదాద్రి టౌన్షిప్ కాలనీ వాసులతో మాట్లాడుతున్న డిఎంహెచ్ఓ హర్షవర్ధన్ వైద్య సిబ్బంది ఒకే కుటుంబంలో ఇరవై రెండు మందికి కరోనా డిసెంబర్ ఇరవై ఐదున అంత్యక్రియలకు హాజరు ముందుగా ఒకరికి కోవిడ్ పాజిటివ్ దాంతో మిగతా వారికి పరీక్షలు టెస్టుల్లో పాజిటివ్గా నిర్ధారణ సూర్యాపేటలో కలకలం రాష్ట్రంలో మరొకరికి యూకే స్ట్రెయిన్ మేడ్చల్ జిల్లా మహిళకు పాజిటివ్ వ్యాక్సిన్ వచ్చేసింది ఆక్స్ఫర్డ్ టీకాకు డిసిజీఐ పచ్చ జెండా షరతులతో కూడిన అత్యవసర అనుమతులు నేడు రాష్ట్రంలో ఆరు చోట్ల టీకా డ్రై రన్ రెండు డోసులకు నాలుగు వందల పిఆర్సి సిఫారసు కన్నా ఎక్కువే ముప్పై శాతం కంటే ఎక్కువే అంటున్న ఉద్యోగ సంఘాలు గత అనుభవాల నేపథ్యంలో సర్కార్ యోచన గత పిఆర్సి ఇరవై తొమ్మిది శాతం చెబితే నలభై మూడు శాతం ప్రకటించిన కేసీఆర్ నివేదిక కోసం నేడు సిఎస్ కు టినుమతి నాలుగు లేదా ఐదున ఉద్యోగ సంఘాల చేతికి పిఆర్సీ నివేదిక పదోన్నతుల కోసం వేల మంది పడిగాపులు అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరీక్షణ కొన్ని శాఖల్లో రాష్ట్ర ఆవిర్భావం నుంచి పదోన్నతులు లేవు ప్రమోషన్లపై నిషేధాన్ని ఎత్తేసిన సాగని ప్రక్రియ ఉన్నతాధికారులే తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలు నెల రోజుల్లో పదోన్నతులు పూర్తి కావాలన్న సీఎం కాంగ్రెస్ లో మళ్లీ కలకలం భవిష్యత్తులో బీజేపీలో చేరత తెలంగాణలో ప్రత్యామ్నాయ బీజేపీ గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వెల్లడి తమ్ముడి వ్యాఖ్యలతో అన్నకు కొత్త తలనొప్పి బీజేపీలో చేరితే తప్పులు చేసిన వారికి పుణ్యం వస్తుంది టచ్ లో ముప్పై మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేం గేట్లు ఎత్తితే గులాబీ పార్టీ ఖాళీ సీఎం కు ఈసీ దాసోహం బండి సంజయ్ వ్యాఖ్యలు తొందర నిర్ణయాలొద్దు రాజకీయాల్లో ఓపిక అవసరం అందరికీ అవకాశాలు వస్తాయి నూతన ఏడాది ప్రజలకు సరికొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి రాష్ట్రం అభివృద్ధిలో పురోగమించాలి మంత్రి కేటీఆర్ అల్లు అర్జున్కి కి బహుకరించిన వెంకటేశ్వర స్వామి చిత్రపటం చిత్ర కళాకారుడు బ్రహ్మానందం ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాం పంచాయతీల ఖాతాలో ఒక వెయ్యి మూడు కోట్లు అభివృద్ధి పనులకు అందుబాటులో నిధులు పంచాయతీలకు వెనక్కు తగ్గని రాష్ట్ర సర్కార్ తిరిగి రాని లోకాలకు బాలా బాహుబలి అనారోగ్య సమస్యలతో రష్యా సుమోస్ లేజర్ కటోకో మృతి రెండేళ్ల వయస్సులో బరువుతో గిన్నిస్ రికార్డ్ సియాచిన్ హీరోయిక లేరు అనారోగ్యంతో నరేంద్ర కుమార్ మృతి సియాచిన్ స్వాధీనంలో కీలక పాత్ర ఆయన సూచనలతోనే ఆపరేషన్ మేఘాధూత్ శుక్రవారం నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి కేటీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ అధ్యక్షులు వి మమత టిఎన్జీఓ అధ్యక్షులు మామిల్ల రాజేందర్ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ తదితరులు జీవితాలను మార్చేసిన ఫోర్ జీ దేశంలో మొబైల్ ఇంటర్నెట్ విప్లవం డిజిటల్ లావాదేవీలకు ఫోర్ జీ ఊతం ఒకప్పుడు మెగా వినియోగం ఇప్పుడు గిగా బైట్లకు తగ్గేది లేదు నిరాటంకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ క్లాసులకు ప్రధాన ఆధారం లాక్డౌన్లో ఆదుకున్న దయామై స్మార్ట్ ఫోన్లతోనే సమస్తం సర్వస్వం ఆరు నెలల లాక్డౌన్లో షాపులు మూసేసినా ఆన్లైన్లో తెరిచే ఉన్నాయి లాక్డౌన్ సడలించిన సడలిని ఆన్లైన్ షాపింగ్ జోరు సాగింది ఇండ్లకెళ్లి బంధువులను పలకరించే వీలు వీడియో బాంధవ్యాలు కొనసాగాయి ఇప్పుడు వెలుగు చూద్దాము ఢిల్లీ ఒకటి పాయింట్ ఒకటి డిగ్రీలు పదిహేను ఏండ్లలో ఇదే అతి తక్కువ టెంపరేచర్ చలికి ఢిల్లీ వనికిపోతుంది శుక్రవారం ఒకటి పాయింట్ ఒకటి డిగ్రీల అతి తక్కువ టెంపరేచర్ నమోదైంది దట్టమైన పొగ మంచు కమ్మేసి విజిబిలిటీ జీరోకి పడిపోయింది ఉదయం ఆరు గంటల టైంలో ఒక్క మీటర్ దూరంలో ఉన్న వెహికల్ కూడా సరిగా కనిపించటం లేదు పోలీసులకు దొరికినరు థార్డీ ఫస్ట్ గ్రేటర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పద్దెనిమిది వందల పన్నెండు వందల ముప్పై ఐదు బైకులు రెండు వందల డెబ్బై ఆరు కార్లు సీజ్ మస్తు తాగిండ్రు లిక్కర్ సేల్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ డిసెంబర్ లో రెండు వేల ఏడు వందల అరవై ఐదు కోట్ల అమ్మకాలు ఆరేండ్లలో ఇదే హైయెస్ట్ ఇయర్ అండ్ చివరి నాలుగు రోజుల్లో ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల సేల్స్ సర్కార్ ఖజానాకు భారీగా హైయెస్ట్ జిఎస్టి కలెక్షన్స్ జిఎస్టి కలెక్షన్స్ డిసెంబర్ నెలలో రికార్డు స్థాయికి పెరిగి ఒకటి ఐదు లక్షల కోట్లకు చేరాయి జూలై రెండు వేల పదిహేడులో లో వచ్చినప్పటి నుంచి ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం కొత్త ఎయిర్లైన్స్ ఫ్లెబింగ్ ఫ్లెబింగ్ పేరుతో కొత్త ఎయిర్లైన్ ఈ వారంలో రాబోతోంది ఈ కొత్త ఎయిర్లైన్ జనవరి మూడున ఇండోర్ నుంచి తన సర్వీసులను లాంచ్ చేయనుంది మొదటి ఫ్లైట్ ఇండోర్ నుంచి అహ్మదాబాద్ వెళ్లనుంది బీజేపీలో చేరుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా అన్న కాంగ్రెస్ లోనే ఉంటాడు బీజేపీ బలపడుతోంది కాంగ్రెస్ వీక్ అవుతోందని గతంలోనే చెప్పారని వెళ్లడి జిహెచ్ఎంసీ కౌన్సిల్ ని వెంటనే సమావేశపరచాలి గ్రేటర్ ఎన్నికల గెజిటేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి గవర్నర్ తమిళసైకి బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ విజ్ఞప్తి ముప్పై మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వెల్లడి నీళ్లను ఏపీ మళ్లించుకుపోతున్న మన సర్కార్ సైలెంట్ వరుస పెట్టి అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం పైగా మన ప్రాజెక్టులపై కేంద్రానికి వరుసగా ఫిర్యాదులు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి వస్తే తప్ప స్పందించని కేసీఆర్ సాగర్ మనకు ఛాన్స్ లేదు జానారెడ్డిని గెలిపిద్దాం లీకులు ఇస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ కు మరింత ప్రమాదం అని భయం సర్వేలో జానాకే డోసులు కరోనాపై యుద్ధానికి తొలి టీకా కోవిషీల్డ్ ఓకే ఇప్పుడు టీకాషీల్డ్ చూద్దాము ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగిన రైతుల ఆందోళన నాలుగున పరిష్కారం దక్కకుంటే ఉత్తం చేస్తామన్న నేతలు వైకాపా ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి కన్నుమూత కరోనాతో చికిత్స పొందుతూ మృత్యువాత తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన వైకాపా నేతలు కోవిడ్ తో కొత్త టెక్నాలజీకి ఆస్కారం ఇన్నోవేటివ్ విధానంలో భారీగా ఇళ్ల నిర్మాణం వర్చువల్ విధానంలో ఆరు నగరాల్లో ప్రధాని మోదీ శంకుస్థాపన కేటీఆర్ కవితలకు నేత్ర శుభాకాంక్షలు విషస్ చెప్పేందుకు క్యూ కట్టిన ప్రముఖులు కార్మికులకు పుణ్యక్షేత్రాల పర్యటన యూపీ సర్కార్ యాత్రా యోజన కార్యక్రమం పల్లె ప్రగతితో మారుతున్న గ్రామాలు స్వచ్ఛ గ్రామాల ఆదర్శం కాబోతున్నాయి కేసీఆర్ లక్ష్యాల మేరకు కృషి జరుగుతోంది పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి వెల్లడి ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం జిహెచ్ఎంసీ గెజిటెడ్ విడుదల చేయకపోవడంపై ఆగ్రహం గవర్నర్ తమిళసైని కలిసి ఫిర్యాదు చేసిన బండి సంజయ్ రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నా ఎందుకు పట్టించుకోలే ఉద్యోగుల్లో వ్యతిరేకతతోనే కేసీఆర్ దిగివచ్చారా సర్వత్రా ఇప్పుడు ఇదే చర్చ రాజ్నాథ్ ను కలిసిన డిఆర్డీఓ చీఫ్ ఆకాష్ క్షిపణి నమూనా బహుకరుణ